శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నాకున్న దాంట్లో తులసి పూజ చేసుకున్నాను. తులసి కోటం తెచ్చి ఇంక అన్నీ ఎలాగో ఇక్కడేగా చేసుకుంటున్నాను పూజ గదిలో అని చెప్పేసి ఇంక ఇక్కడే పెట్టుకున్నాను. ఉసిరికాయ దీపాలు పెట్టుకొని కృష్ణుడు రాధాకృష్ణులు ఫోటో ఉంటే నా దగ్గర దాన్ని పెట్టుకున్నానండి. తులసమ్మకి చీర కట్టాను. చీర అంటే నా దగ్గర సాల్వా ఉంది ఎప్పుడుతో, తిరుపతిలోది, అది కట్టేశాను. నామాలు కూడా ఉంటాయి. అంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడు చేసుకుంటున్నాను 2-3 ఇయర్స్ నుంచి, కానీ పూజ గదిలో పెట్టి చేయలేదు. ఇదే ఫస్ట్ టైము అలంకరణ చేసి అమ్మని పెట్టుకోవడము. దాంట్లోనే నేను ఉసిరి చెట్టు కొమ్మ గుచ్చి మామిడి కొమ్మ కూడా గుచ్చాను. అమ్మని కూడా పెట్టేశాను పైన. ఈరోజు శుక్రవారం కదా, మనసు ఒప్పలేదు ఇంకా, సరే అని చెప్పేసి వెళ్ళి ఫ్రేమ్ కట్టించుకొచ్చేసి అక్కడ కూర్చోబెట్టాను అమ్మని. ఇంకా పైన ఇంకో అమ్మని పెట్టుకోవాలి, నాకు అందలేదని చెప్పేసి ఇంక అలా ఉంచేసాను అందాకలా. నిజం చెప్పాలంటే చాలాసేపు ఆలోచిస్తే అర్థమైంది నాకు, ఫస్ట్ 3 ఇయర్స్ నేను దుర్గాదేవి అమ్మ ఫోటోకి దేవి నవరాత్రులు చేసుకున్నా. మళ్ళీ 3 సంవత్సరాలు 3 ఇయర్స్ లలితమ్మకి నేను దేవి నవరాత్రులు చేశాను. మొన్న 6th ఇయర్ అయిపోయింది కదా ఈ అమ్మ వచ్చింది. నేనైతే అలానే అనుకుంటున్నాను, ఆ అమ్మ ఏం చేసినా ఒక అర్థం ఉంటుంది. మీకు ఆల్రెడీ నేను స్టోరీ అంతా చెప్పాను. పెట్టడానికి కొంచెం నేను కూడా ఆలోచించాను, బట్ అమ్మ తనంతటి తాను వచ్చి ఇంకా కళ్ళల్లో మెదులుతుందన్నమాట. ఇంకా సర్లే, ఇంకా కూర్చోబెడదామని చెప్పేసి ఇంక అమ్మను అలా పైన పెట్టేసుకున్నా. అందరూ అమ్మలు నాన్నలు, నా అందమైన ప్రపంచం అంతా పెద్దదైపోతుంది రోజు రోజుకి. తులసి అష్టోత్తరాలు, లక్ష్మీ అష్టోత్తరము, నా నిత్య శ్లోకాలు ఇవన్నీ చదువుకున్నాను. ధూపం వేసేసాను కదా ఫుల్, ఇంకా కళ్ళు మండిపోతున్నాయి నాకైతే ఇక్కడ, అందుకని. ఉన్న దాంట్లోనే నాకేం దొరికాయో నేను అవే పెట్టేశాను. ఇంకా నిన్నే అభిషేకాలు అవి చేసుకొని బుల్లమ్మకి చక్కగా చీరలై మార్చేసుకుని అందాకలా అలా పెట్టుకున్నాను. వాళ్ళని వెనకాతలు ఉన్నారు అమ్మ నాన్న. రేపు మళ్ళీ సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాను. ఎల్లుండేమో త్రినాదుల పూజ. ఏదో నాకు ఉన్న దాంట్లో అవి అలా అలంకరణ చేసేసాను ఇంకా అమ్మకి. మొత్తానికి అమ్మ రాకతో పూజ గది మొత్తం మెరిసిపోతుంది. ముందైతే అమ్మ అందేది, ఇప్పుడు అసలు అందడానికి కూడా నేను కూడా ఎగరాల్సి వస్తుంది అమ్మకి పువ్వు పెట్టాలంటే. అంత ఎత్తులో ఉందన్నమాట అమ్మ. ఇంకా ఎలా ఉందంటే నన్ను పట్టుకో, ఇన్ని రోజులు పట్టుకున్నావు కదా, అది కాదు ఇప్పటి నుంచి నన్ను పట్టుకో నేను చూస్తానన్నట్టు ఉంది అమ్మ. నాకైతే చూస్తాను మరి అమ్మ దయ, ఆమె ఎలా నడిపిస్తుందో, ఆమె ఆజ్ఞ అంత అమ్మదైతోనే. సరే అయితే ఇక ఉంటానండి. శ్రీమాత్రే నమః.